So good morning students, next topic in unit 5 we are going to discuss some. So that is nothing but direct energy conversion system. So previous ka ocean thermal energy conversion system gurinchi and tidal energy and waves energy gurinchi discuss chesamu, and coming now we are going to discuss about direct energy conversion system. And coming to what is, primarily we have to know what is direct energy conversion system. So it is nothing but transformation of one type of energy without passing through an intermediate state into another type. So oka type of energy ni direct ga manaku kavalsina source of energy ga convert chesukunte without passing of intermediate stages is known as direct energy conversion system. So ikkada manam for example teeskunte general ga manam indirect sources of energies ku vachesariki first of all water ni steam ga convert chesi and steam ni turbine ki pass chesi and turbine nunchi electric mechanical energy convert and mechanical energy నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ పాస్ చేయడం ఈజ్ ఇంటర్మీడియట్ స్టేట్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా సన్లైట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకునేది ఒక type of energy, direct energy conversion system. And ikkada fuel cell and other electrochemical product producer of electricity was developed by William Robert Grew. So William Robert Grew ane person invented this fuel cells and other electrochemical producer of electricity. And thermoelectric generators are devices that convert heat directly into electricity. So ee thermoelectrical devices and generator em chestunnayante డైరెక్ట్గా ఈ థర్మల్ ఎనర్జీని ఆర్ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సోలార్ సెల్స్కి వచ్చేసరికి ఈ రేడియంట్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ని పాస్ చేయడం కోసం అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ సెమీకండక్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేసి అట్ ది జంక్షన్ ఏరియా అండ్ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేవి డిఫరెంట్ ఆన్ టూ సైడ్స్ ఆఫ్ ది జంక్షన్ డిఫరెంట్గా ఉండడం వల్ల పాసేజెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుందమ్మా. అండ్ వాట్ ఈస్ ద నీడ్ అండ్ పర్పస్ ఆఫ్ ది డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్? సో ఇన్ దిస్ కండిషన్ సో నో కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు మెకానికల్ అండ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలంటే మనం ప్రీవియస్గా ఇనిషియల్గా మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆఫ్టర్ దట్ వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కాబట్టి ఈ ఇంటర్మీడియట్ స్టేజెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఇంటర్మీడియట్ స్టేజెస్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇంటర్మీడియట్ స్టేట్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆల్సో అండ్ లెస్ లాసెస్ ఇన్ కన్వర్షన్ ప్రాసెస్. మనం చెప్పినట్టు ఎఫిషియన్సీస్ పెరుగుతుంది, దాంతోపాటు లాసెస్ అనేవి తగ్గుతున్నాయమ్మా, ఎందుకంటే స్టేజెస్ అనేవి ఉండవు కాబట్టి. అండ్ మోర్ ఎఫిషియెంట్ ప్రాసెస్, సో ప్రాసెస్లో ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అండ్ కాస్ట్ ఆల్సో రెడ్యూస్డ్ అవుతమ్మా. సో యాజ్ పర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీతో కంపేర్ చేస్తే సో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. సో కమింగ్ టు క్యార్నాట్ సైకిల్, సో క్యార్నాట్ సైకిల్కి వచ్చేసరికి ఇట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ ఎఫిషియన్సీ పాసిబుల్ ఆఫ్ అన్ ఇంజన్ అమ్మా. సో ఇంజిన్స్ అన్నిట్లో కూడా గుడ్ ఎఫిషియన్సీని ప్రొడ్యూస్ చేయడం కోసం క్యార్నాట్ సైకిల్ ఈజ్ ది బెస్ట్ ఎఫిషియెంట్ ప్రాసెస్ అండ్ బేస్డ్ ఆన్ ది అజంప్షన్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్సిడెంటల్ వేస్ట్ఫుల్ ప్రాసెసెస్ అమ్మ. సో ఇక్కడ మీడియంగా ఉండే ఇన్ మిడిల్ వేస్ట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రిక్షన్ కానీ లేకపోతే కండక్షన్ హీట్ అనేది జరగడం కానీ ఇవన్నీ కూడా మిస్ అవ్వడం వల్ల ఆ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఇంజిన్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వీ కెన్ గెట్ గుడ్ ఎఫిషియన్సీ అమ్మ. ఇన్ ద ఎర్లీ 19th సెంచరీకి వచ్చేసరికి స్టీమ్ ఇంజిన్స్ కమ్స్ టు ప్లే అన్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్. సో 19th సెంచరీలో స్టీమ్ ఇంజిన్స్ అనేవి వెరీ గుడ్ రోల్ అనేది ప్లే చేసింది ఇన్ ఇండస్ట్రీస్లో అండ్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్లో. హవెవర్ ఏ సిస్టమాటిక్ సెట్ ఆఫ్ థీరీస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ టు మోటివ్ పవర్ అనేది స్టీమ్ ఇంజిన్స్ ద్వారా డెవలప్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకి కంప్లీట్ కన్వర్షన్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ అనేది మోటివ్ ఎనర్జీగా డైరెక్ట్గా మనకి ఇంకా డెవలప్ అవ్వలేదు. అండ్ నికోలస్ లియోనార్డ్ సాది క్యార్నాట్ అనే పర్సన్ ఈ క్యార్నాట్ సైకిల్ని డెవలప్ చేశాడు. అండ్ ద బుక్ ప్రపోజ్డ్ ఏ జనరలైజ్డ్ థీరీ ఆఫ్ హీట్ ఇంజిన్స్ అమ్మ. సో హీట్ ఇంజిన్స్ గురించి బుక్ అనేది పబ్లిష్ చేసినారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఐడియలైజ్డ్ మోడల్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ అమ్మ. అండ్ అంటే ఐడియల్ కేసులో హీట్ ఇంజిన్స్ కోసం యూజ్ చేస్తున్నారు అండ్ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ క్యార్నాట్ సైకిల్ అంటాడు. అండ్ ఈ క్యార్నాట్ సైకిల్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద
కండిషన్స్ అమ్మ. అండ్ ప్రాసెస్కి వచ్చేసరికి రివర్సిబుల్ ఐసోథర్మల్ గ్యాస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అమ్మ. సో దీన్ని రివర్సిబుల్ ఐసోథర్మల్ గ్యాస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటారు. అండ్ ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఐడియల్ గ్యాస్ ఇన్ ద సిస్టమ్ అబ్జార్బ్స్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది హీట్ సోర్సెస్ అమ్మ. సో గ్యాస్ అనేది హీట్ సోర్సెస్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఎట్ హై టెంపరేచర్ అండ్ ఎక్స్పాండ్స్ అండ్ డస్ వర్క్ ఆన్ సరౌండింగ్స్. సో సరౌండింగ్స్లో వర్క్ జరుగుతుంది అంటే రివర్సిబుల్ ప్రాసెస్ జరుగుతుంది. జనరల్గా హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అనుకుంటే ఇక్కడ మాత్రం లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ ఎక్స్పాండ్ అవుతుందమ్మ. అండ్ ఇక్కడ రివర్సిబుల్ అడియాబయాటిక్ గ్యాస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ద సిస్టమ్ ఈజ్ థర్మల్లీ ఇన్సులేటెడ్. సో సిస్టమ్ అనేది ఇన్సులేట్ అవుతుంది అండ్ ద గ్యాస్ కంటిన్యూస్ టు ఎక్స్పాండ్ అండ్ డూ వర్క్ ఆన్ సరౌండింగ్స్. సో సరౌండింగ్స్లో వర్క్ అనేది జరుగుతుంది అండ్ విచ్ కాజెస్ ది సిస్టమ్ టు కూల్ టు ఏ లోయర్ టెంపరేచర్ అమ్మ. సో దీనివల్ల లోయర్ టెంపరేచర్కి సిస్టమ్ని కూల్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ రివర్సిబుల్ ఐసోథర్మల్ గ్యాస్ కంప్రెషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ కంప్రెషన్ విల్ బీ హ్యాపెండ్ అవటమ్మ. సో సరౌండింగ్ అనేది డూ వర్క్ టు గ్యాస్ ఎట్ టెంపరేచర్ T1 అండ్ కాజెస్ లాస్ ఎట్ హీట్ అమ్మ. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి అడియాబయాటిక్ గ్యాస్ కంప్రెషన్ ప్రాసెస్ అమ్మ. రివర్సిబుల్ అడియాబయాటిక్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇక్కడ సిస్టమ్ ఈజ్ థర్మల్లీ ఇన్సులేటెడ్. సో సిస్టమ్ అనేది ఇన్సులేట్ అయి ఉంటుంది అండ్ సరౌండింగ్స్ కంటిన్యూ టు డూ వర్క్ టు ద గ్యాస్. సో గ్యాస్కి వర్క్ జరుగుతుంది అండ్ విచ్ కాజెస్ ది టెంపరేచర్ టు రైజ్ బ్యాక్ టు టెంపరేచర్ TH అమ్మ. సో హీట్ పొజిషన్కి జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ది PV డయాగ్రామ్. అండ్ ఇన్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ సీ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ A to B జరుగుతుంది అండ్ B to C అడియాబయాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అండ్ C to D ఐసోథర్మల్ కంప్రెషన్ అండ్ D to A అడియాబయాటిక్ కంప్రెషన్ అనేది జరుగుతుందమ్మ. అండ్ కమింగ్ టు TS డయాగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ 1 and 3కి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు 2 and 4కి వచ్చేసరికి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుందమ్మ. కమింగ్ టు లిమిటేషన్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ హైపోథెటికల్ అమ్మ. అంటే ఏంటంటే రియలిస్టిక్గా వచ్చేసరికి ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వడం అనేది చాలా కష్టం. సో దట్ ఈజ్ నోన్ యాజ్ హైపోథెటికల్ అంటారు. అండ్ ఇది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ టు నెగ్లెక్ట్ ఫ్రిక్షన్. సో జనరల్గా మనకు లాసెస్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే జనరల్ ఇంజన్స్లో పిస్టన్కి అండ్ సిలిండర్కి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల హీట్ లాసెస్ అనేవి జరుగుతాయి అమ్మ. సో ఈ ఫ్రిక్షన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో వన్స్ మూమెంట్ జరుగుతుందంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి దట్ ఈజ్ ఇంపాసిబుల్. అండ్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ సిలిండర్ వాల్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్స్. సో సిలిండర్ వాల్స్ని పర్ఫెక్ట్ ఇన్సులేటర్ లాగా వర్క్ చేయలేమమ్మా. ఎందుకని మనం యూజ్ చేసే మెటల్ని బేస్ చేసుకొని దోస్ విల్ ట్రాన్స్ఫర్ ది హీట్ అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకునేది ఇన్సులేటర్గా కంప్లీట్ ఇన్సులేటర్స్ని తీసుకున్నామంటే అలాంటప్పుడు హీట్ని అవి బేర్ చేయలేవు. సో కాబట్టి మనం తీసుకున్న ప్రాసెస్లో కంప్లీట్ ఇన్సులేషన్ అనేది పాసిబుల్ అవ్వదు అండ్ ద అవుట్పుట్ అప్టైన్డ్ పవర్ పర్ సైకిల్ ఈజ్ వెరీ స్మాల్. సో దీనివల్ల అవుట్పుట్ మనం ఏదైతే అప్టైన్ చేస్తున్నామో అది స్మాల్గా ఉంటుందమ్మ బికాస్ ఆఫ్ దిస్ లాసెస్. అండ్ కమింగ్ టు లిమిటేషన్స్కి వచ్చేసరికి ఈ ఈక్వేషన్ ప్రీవియస్గా చూస్తే వైడర్ టెంపరేచర్ రేంజ్ కండిషన్స్లో మోర్ ఎఫిషియంట్ ఈజ్ దిస్ సైకిల్ సోర్స్ T3 కండిషన్ అమ్మ. అండ్ ఈ ప్రాక్టీస్కి వచ్చేసరికి T3 కెనాట్ బి రెడ్యూస్డ్ బిలో అబౌట్ 300 degrees కెల్విన్ అమ్మ. అంటే 27 degrees centigrade కన్నా తక్కువగా ఉండదు. అండ్ కరస్పాండింగ్ టు కండెన్సర్ ప్రెజర్ 0.035 bar అమ్మ. అండ్ డ్యూ టు 2 factors వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ కండెన్సేషన్ ఆఫ్ స్టీమ్ రిక్వైర్స్ ఏ బల్క్ సప్లై ఆఫ్ కూలింగ్ వాటర్. సో కూలింగ్ వాటర్ అనేది బల్క్గా సప్లై చేయాలి అండ్ సంచ్ కంటిన్యూస్ న్యాచురల్ సప్లై బిలో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 15 degrees centigrade అన్అవైలబుల్ అమ్మ. మనకి 15 degrees centigrade కన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూలింగ్ వాటర్ని బల్క్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనకు అవైలబుల్గా ఉండదు. అండ్ ఈ ఇఫ్ కండెన్సర్ అనేది రీజనబుల్ సైజ్ అండ్ కాస్ట్గా ఉంది అంటే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ది కండెన్సేటింగ్
స్టీమ్ అండ్ కూలింగ్ వాటర్ మస్ట్ బి అట్లీస్ట్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే స్మాల్ కండెన్సర్ తీసుకున్నామంటే ఇంకా తక్కువ టెంపరేచర్స్ని మనం పాస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం సైకిల్ టెంపరేచర్ T1 ఈజ్ ఆల్సో లిమిటెడ్ టు అబౌట్ 900 KM, అంటే 627 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర, బై స్ట్రెంగ్త్నింగ్ ఆఫ్ ది మెటీరియల్స్ అవైలబుల్ ఫర్ హైలీ అమ్మ. సో హైలీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. సో వీటికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ డిఫరెంట్ డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ ఆర్ దేర్. దోస్ ఆర్ థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ సిస్టమ్ అండ్ థర్మో అయానిక్ పవర్ జనరేషన్ సిస్టమ్ అండ్ మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ సిస్టమ్స్ అండ్ ఫోటోవోల్టాయిక్ పవర్ సిస్టమ్ అండ్ ఫ్యూయల్ సెల్స్ అండ్ థర్మో న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ జనరేషన్. సో దీస్ ఆర్ ది డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్స్. అంటే ఒక ఫామ్ నుంచి మనకు కావాల్సిన ఫామ్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసే వాటిల్ని డైరెక్ట్ ఎనర్జీ కన్వర్షన్స్ అంటారు, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటర్మీడియట్ స్టేట్స్. అండ్ వాటికి వచ్చేసరికి థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అంటారు ఫస్ట్లో. అండ్ థర్మో ఎలక్ట్రిక్ వాజే జర్మన్ సైంటిస్ట్ అమ్మ, థామస్ జాన్ సీబ్యాక్ అనే అతను. అండ్ ఈ థర్మో ఎలక్ట్రిసిటీ రిఫర్స్ టు ఏ క్లాస్ ఆఫ్ ఫినామినన్ ఇన్ విచ్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్ క్రియేట్ అన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆర్ అన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ క్రియేట్ ఏ టెంపరేచర్ డిఫరెన్స్ అమ్మ. ఇక్కడ మనం 2 ప్రాసెస్లు తీసుకోవచ్చు రివర్సిబుల్ కేసెస్లో కూడా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల టెంపరేచర్ డిఫరెన్సెస్ అయినా క్రియేట్ చేయొచ్చమ్మా. అండ్ ఇక్కడ థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ ఈజ్ ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మా. సో ఇక్కడ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్గా ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సీబ్యాక్ అమ్మ. సో సీబ్యాక్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని అండ్ తర్వాత 1834లో ఫ్రెంచ్ సైంటిస్ట్ పెల్టియర్ అనే అతను థామ్సన్ డిస్క్రైబ్ ద థర్మల్ ఎఫెక్ట్స్ ఆన్ కండక్టర్స్. సో కండక్టర్స్లో థర్మల్ ఎఫెక్ట్స్ని డిస్క్రైబ్ చేసేవాళ్ళు. అండ్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్యూరర్ మెటాలిక్ కండక్టర్స్ ఔటర్ ఎలక్ట్రాన్స్ లెస్ కనెక్టెడ్ టు అదర్స్ అండ్ కెన్ మూవ్ ఫ్రీలీ అరౌండ్ ఆల్ ది మెటీరియల్స్ అండ్ యాజ్ ఇఫ్ దే డు నాట్ బిలాంగ్ టు ఎనీ ఆటమ్ అమ్మ. సో ఇక్కడ మనం తీసుకునే మెటల్ ఎలాంటిది అయి ఉండాలంటే ప్యూరర్ మెటాలిక్ కండక్టర్స్ అయి ఉండాలి. అండ్ ఔటర్ షెల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, విచ్ విల్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ టైప్ ఆఫ్ మెటీరియల్ అమ్మ. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్మిట్ ఎనర్జీ 1 to another త్రూ టెంపరేచర్ వేరియేషన్ వల్ల జరుగుతుంది. అండ్ దిస్ ఎనర్జీ ఇంటెన్సిటీ వేరీస్ డిపెండింగ్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అమ్మ. సో ఇంటెన్సిటీ అనేది మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా ఉండడం తక్కువగా ఉండడం అని జరుగుతుందమ్మా. అండ్ ఇఫ్ 2 distinct మెటీరియల్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్, సో 2 different మెటీరియల్స్ని కాంటాక్ట్లో ప్లే చేస్తే వాటిల్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ విల్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మోర్ లోడెడ్ మెటీరియల్ అమ్మ. సో ఒక చోట నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది టు అదర్ మెటీరియల్స్. సో దే ఈక్వేట్ థెమ్సెల్స్ అమ్మ. సో అవి ఒకదాని నుంచి ఒకటి ఎలక్ట్రాన్స్ని పాస్ చేసుకుంటున్నాయి. అండ్ సచ్ ట్రాన్స్ఫరెన్స్ క్రియేట్స్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ అమ్మ. సో దీనివల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, దాన్నే కాంటాక్ట్ పొటెన్షియల్ అంటారు. అండ్ దీనివల్ల పోల్ నెగటివిటీ ఛార్జ్డ్ రిసీవ్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ అదర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతున్నాయమ్మా. సో నెగటివ్లీ ఛార్జ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది అండ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట ఫ్రమ్ ది 2 sides నుంచి. అండ్ కమింగ్ టు సీబ్యాక్ ఎఫెక్ట్కి వచ్చేసరికి, వెన్ ద జంక్షన్స్ ఆఫ్ 2 different మెటల్స్ ఆర్ మెయింటైన్డ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో ఒక 2 plates ఆఫ్ మెటీరియల్ ఆర్ 2 different టైప్ ఆఫ్ మెటీరియల్స్ని మనం 2 different లెవెల్స్ దగ్గర కానీ మెయింటైన్ చేసామంటే ఆ రెండింటి మధ్యలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందమ్మా. అండ్ దీన్నే సీబ్యాక్ ఎఫెక్ట్ అంటారు. అండ్ ఇక్కడ చూసామంటే మనకి మెటీరియల్ ఏ అండ్ మెటీరియల్ బి తీసుకున్నామంటే ఇవి రెండు కూడా డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్లో ఒకటి బాగా కూల్గా ఉంది బి అనేది అండ్ ఏ అనేది బాగా హాట్గా ఉందమ్మా. సో ఈ రెండింటి మధ్యలో ఒక జంక్షన్ అనేది క్రియేట్ చేస్తే మనకి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జరుగుతుందమ్మా. సో ఇక్కడ ఏ మెటీరియల్ అనేది T+ ΔT టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ బి మెటల్ అనేది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుందమ్మా. అండ్ ఈ జంక్షన్స్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మెయింటైన్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ V అనేది అక్రాస్ ది సర్క్యూట్ నుంచి పాస్ అవుతుందమ్మా.
అండ్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ బై టెంపరేచర్ డిఫరెన్స్ ఈస్ నోన్ యాజ్ సీబ్యాక్ ఎఫెక్ట్. ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఏదైతే ఎలక్ట్రిసిటీ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని సీబ్యాక్ ఎఫెక్ట్ అంటారు. అండ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ సీబ్యాక్ కోఎఫిషియంట్ అమ్మ. సో ఈ దీనికి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని సీబ్యాక్ కోఎఫిషియంట్ అంటారు. అండ్ ఇక్కడ ఫ్రీ ఛార్జెస్ ఆర్ పాజిటివ్ ఛార్జ్ విల్ బిల్ట్ అప్ ఆన్ ద కోల్డ్ విచ్ విల్ హ్యావ్ పాజిటివ్ పొటెన్షియల్ అమ్మ. సో పీ టైప్ ఆఫ్ మెటీరియల్ని కోల్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెగటివ్లీ ఛార్జ్ విల్ ప్రొడ్యూస్ ఏ నెగటివ్ పొటెన్షియల్ ఎట్ ది కోల్డ్ ఎండ్. సో కోల్డ్ ఎండ్ దగ్గర నెగటివ్ పొటెన్షియల్ అనేది క్రియేట్ చేస్తుందమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ పెల్టియర్ ఎఫెక్ట్. సీబ్యాక్ ఎఫెక్ట్ చూసాం కదా, టూ టెంపరేచర్ డిఫరెన్స్ అండ్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని జాయిన్ చేస్తే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మ. అండ్ పెల్టియర్ ఎఫెక్ట్కి వచ్చేసరికి వెన్ ఎవర్ కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్ టూ డిసిమిలర్ కండక్టర్స్ కానీ కరెంట్ అనేది పాస్ చేస్తే డిపెండింగ్ ఆన్ ది కరెంట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది లేదంటే రిలీజ్ చేస్తుంది ఎట్ ది జంక్షన్ ఆఫ్ టూ కండక్టర్స్. దీన్ని పెల్టియర్ ఎఫెక్ట్ అంటారమ్మా. సో పెల్టియర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, టూ డిసిమిలర్ కండక్టర్ మెటీరియల్స్కి కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఆ కరెంట్ డైరెక్షన్ని బేస్ చేసుకొని ఐదర్ అబ్జార్బ్ చేసుకోవడం కానీ ఆ రిలీవ్ చేసుకోవడం కానీ ఎట్ ది జంక్షన్ ఆఫ్ ది టూ కండక్టర్స్ దగ్గర పాసిబుల్ అవుతుందమ్మా. ఇక్కడ ఏ మెటీరియల్ అండ్ బి మెటీరియల్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం అండ్ మనం కరెంట్ ఐని ఫ్రమ్ ది ఏ మెటీరియల్ నుంచి పాస్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ ది పాసేజ్ ఆఫ్ కరెంట్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ కరెంట్ ఐదర్ ఇట్ మే బి హీట్ అబ్జార్ప్షన్ ఆర్ హీట్ రిలీజ్ will be possible outcome. And ఇక్కడ మనం పెల్టియర్ థర్మో ఎలక్ట్రిక్ కపుల్ చూస్తే యాక్టివ్ కూలింగ్ అండ్ హీట్ రిజెక్షన్ అమ్మ. సో ఇక్కడ చూస్తే మనకి పి అండ్ ఎన్ టైప్ ఆఫ్ పోల్స్ ఆర్ దేర్. ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం అండ్ పాస్ చేసినప్పుడు వీ కెన్ గెట్ హీట్ జంక్షన్, హీట్ సింక్ ఆర్ హీట్ జంక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ రిఫ్రిజరేషన్ మోడ్కి వచ్చేసరికి ఐదర్ ఇట్ మేబీ సరౌండింగ్ నుంచి టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకొని కూలింగ్ అనేది యాక్టివ్ కూలింగ్ జరగచ్చు లేదంటే పవర్ జనరేషన్ మోడ్కి వచ్చేసరికి హియర్ ద పవర్ విల్ బీ రిలీజ్డ్ అవుట్ అమ్మా. సో హీట్ సోర్స్ నుంచి పవర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం టూ కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ జౌల్ ఎఫెక్ట్. జౌల్ ఎఫెక్ట్కి వచ్చేసరికి ఇర్రివర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ అమ్మా. సో మనం ఏదైతే రెసిస్టెన్స్కి హీట్ని ఫ్లో చేస్తున్నాం, కరెంట్ ఫ్లో చేస్తున్నామో అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇది ఇర్రివర్సిబుల్ ఆర్ రివర్సిబుల్ కన్వర్షన్ అనొచ్చు. సో ఇక్కడ హీట్ని పాస్ చేయడం వల్ల ఆర్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా త్రూ ద రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ తోటి. ఇక్కడ క్యూ ఈజ్ నథింగ్ బట్ హీట్ అండ్ ఐ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అండ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ అమ్మా. సో కాబట్టి ఈ హీట్ అనేది ఆర్ కరెంట్ని త్రూ ద రెసిస్టెన్స్ నుంచి అప్లై చేస్తే హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడ థర్మోఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ పర్పస్కి వచ్చేసరికి మనకు ఒక హాట్ ఎండ్ అండ్ ఒక కోల్డ్ ఎండ్ ఉంది. ఐ మీన్ ఈ రెండింటికి మధ్యలో ఒక జంక్షన్ కానీ క్రియేట్ చేస్తే వీ కెన్ గెట్ దట్ కండిషన్ అమ్మా. సో హాట్ సైడ్ హీట్ అబ్జార్ప్షన్ అనేది ఆర్ హీట్ రిజెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూసామంటే సో పి టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెటీరియల్ ఉంది అండ్ ఎన్ టైప్ థర్మో ఎలక్ట్రికల్ మెటీరియల్ ఉంది. హాట్ జంక్షన్ అండ్ కోల్డ్ జంక్షన్ ఉందమ్మా. సో వెన్ ఎవర్ కరెంట్ ఈజ్ పాస్డ్ టు దట్ మెటీరియల్ హీట్ విల్ బీ రిజెక్టెడ్ అవుట్. సో హీట్ ఫ్లో అనేది పాసిబుల్ అవుతుందమ్మా. అండ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ డివైజెస్ టిపికల్లీ యూజ్ స్పెషల్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అమ్మా. సో ఇక్కడ స్పెషల్ సెమీకండక్టర్ మెటీరియల్స్ తోటి ఈ ప్రాపర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది విచ్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద సీబ్యాక్ ఎఫెక్ట్. సీబ్యాక్ ఎఫెక్ట్ కూడా అదే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ సింప్లెస్ట్ థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ థర్మో కపుల్ అమ్మా. సో ఇక్కడ థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం ఒక థర్మో కపుల్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఈ థర్మో కపుల్స్ అనేవి కంప్రైజింగ్ పి టైప్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్ అమ్మా. కనెక్టెడ్ ఎలక్ట్రికల్లీ ఇన్ సిరీస్ అండ్ థర్మల్లీ ఇన్ ప్యారలల్. సో ఎలక్ట్రికల్కి వచ్చేసరికి సిరీస్గా కనెక్ట్ చేస్తున్నాం అండ్ థర్మల్కి వచ్చేసరికి ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ హీట్ అప్లైడ్ ఇన్ టు వన్ సైడ్ ఆఫ్ ది కపుల్. ఒక సైడ్ ఆఫ్ ది కపుల్కి హీట్ అప్లై చేస్తే అదర్ ఆపోజిట్ సైడ్ నుంచి
రిజెక్ట్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ గ్రేడియంట్ బిట్వీన్ ది హాట్ అండ్ కోల్డ్ జంక్షన్. సో వీటి నుంచి హాట్ అండ్ కోల్డ్ జంక్షన్ నుంచి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫోర్ బేసిక్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది థర్మో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అమ్మ. దోస్ ఆర్ హీట్ సోర్స్, పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ స్ట్రాక్ అండ్ హీట్ సింక్ అండ్ ఎలక్ట్రికల్ లోడ్ అమ్మ. సో ఇక్కడ మనం కానీ చూసామంటే థర్మో ఎలక్ట్రిక్ మాడ్యూల్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ బర్నర్ బాక్సెస్ దేర్ అమ్మ. సో ఆ బర్నర్ బాక్స్ నుంచి ఫ్యూయల్ని పాస్ చేస్తే ఆ ఫ్యూయల్ విల్ హీట్ దట్ ఏరియా. సో ఆ హీట్ అనేది ఏరియా అవుతుంది అండ్ దాన్ని ఎగ్జాస్ట్గా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ అదర్ సైడ్ నుంచి కోల్డ్ సింక్ అనేది, కోల్డ్ సైడ్ హీట్ సింక్ అనేది యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఒకటి కోల్డ్ సైడ్ అండ్ ఇంకొకటి హాట్ సైడ్. ఈ టూ డిఫరెన్స్ మధ్యలో కానీ ఈ కాంటాక్ట్ అనేది ఉంటే అండ్ వెన్ కనెక్టెడ్ టు ద లోడ్కి కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది జరుగుతుందమ్మా. సో దట్ ఈస్ ది పర్పస్. సో ఇక్కడ మనం కూడా చూసామంటే హీట్ సోర్స్ వన్ సైడ్ నుంచి అండ్ బాటమ్ సైడ్లో కోల్డ్ ఏరియా అనేది ఉంటుంది అండ్ పిఎన్ జంక్షన్ కానీ కనెక్ట్ చేసామంటే ఆ కనెక్టింగ్ ఏరియా దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది పాసేజ్ జరుగుతుందమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది హీట్ అబ్జార్ప్షన్ ఏరియా అండ్ హీట్ రిజెక్షన్ ఏరియా అండ్ దీనివల్ల హీట్ ఫ్లో అనేది జరుగుతుందమ్మా. అండ్ యాజ్ ద హీట్ మూవ్స్ ఫ్రమ్ హాట్ సైడ్ టు కోల్డ్ సైడ్, సో హాట్ సైడ్ నుంచి కోల్డ్ సైడ్కి హీట్ అనేది చేంజ్ మూవ్ అయ్యే కొద్దీ ఆ ఛార్జ్ క్యారియర్స్ అనేవి సెమీ కండక్టర్ మెటీరియల్ నుంచి పాస్ అవుతుంటాయి. దీనివల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ హోల్ ఇన్ ది పీ టైప్ సెమీ కండక్టర్స్ అమ్మ. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ టైప్ అండ్ పీ సెమీ కండక్టర్స్ నుంచి పాస్ అవుతాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఈజ్ కనెక్టెడ్ అండ్ ఏ సింగిల్ పిఎన్ జంక్షన్ కనెక్షన్ కెన్ ప్రొడ్యూస్ ఎ సీబ్యాక్ వోల్టేజ్ అమ్మ. సో సింగిల్ పిఎన్ జంక్షన్ అనేది ఒక సీబ్యాక్ వోల్టేజ్ ఆఫ్ 40 ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ హీట్ సోర్స్ సచ్ యాజ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ ప్రొపేన్ ఆర్ యూజ్డ్ ఫర్ రిమోట్ పవర్ జనరేషన్ అమ్మ. అంటే రిమోట్ ఏరియాస్లో మనం హీట్ని డెవలప్ చేయాలంటే, అంటే మనకి ఎటువంటి సోర్స్ లేని చోట, అలాంటప్పుడు మనం న్యాచురల్ గ్యాస్ని కానీ ఆర్ ప్రొపేన్ని కానీ హీట్ జనరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు అమ్మ. సో మెటీరియల్ సెలెక్షన్ క్రైటీరియా. సో మనం ఈ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్గా తీసుకోవాలి అంటే వాటికి వీ నీడ్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అమ్మ. అండ్ ఇక్కడ హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈజ్ నెసెసరీ టు మినిమైజ్ జౌల్ హీటింగ్ అండ్ లో థర్మల్ కండక్టివిటీ హెల్ప్స్ టు రిటైన్ హీట్ ఎట్ ది జంక్షన్స్ అమ్మ. సో హై టెంపరేచర్ని బేర్ చేసుకోగలగాలి అండ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలగాలి మనం తీసుకునే మెటీరియల్ అనేది. అండ్ లార్జ్ టెంపరేచర్ గ్రేడియంట్ని కూడా క్రియేట్ చేయగలగాలమ్మా. అండ్ ఇక్కడ లార్జ్ సీబ్యాక్ కోఎఫిషియంట్ అనేది ఈజ్ అడ్వైజబుల్ అండ్ త్రీ ప్రాపర్టీస్ వర్ లేటర్ పుట్ టుగెదర్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అమ్మ. సో దాన్ని ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటారు. అండ్ గుడ్ థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్కి వచ్చేసరికి షుడ్ పోసెస్ లార్జ్ సీబ్యాక్ కోఎఫిషియంట్ ఉండాలి అండ్ హై ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఉండాలి, లో థర్మల్ కండక్టివిటీ అనేది ఉండాలమ్మా. అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి బిస్మత్ టెల్యూరైడ్, లెడ్ టెల్యూరైడ్, సిలికాన్ జర్మేనియం అండ్ బిస్మత్ యాంటీమోనియా ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ అమ్మ. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్ బై యూజింగ్ ఆఫ్ దిస్ థర్మో ఎలక్ట్రిక్ జనరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈజీ మెయింటెనెన్స్ అమ్మ. సో దే వర్క్స్ ఎలక్ట్రికల్లీ వితౌట్ ఎనీ మూవింగ్ పార్ట్స్, సో దట్ వర్చువల్లీ మెయింటెనెన్స్ ఫ్రీ అమ్మ. సో ఇక్కడ ఎటువంటి మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు కాబట్టి ఫ్రిక్షన్ జనరేట్ అవ్వదు అండ్ దీనివల్ల వేర్ ఆఫ్ ది మెటీరియల్ అనేది పాసిబుల్ అవ్వదు, అంటే అరిగిపోవడం అనేది జరగదమ్మా. సో కాబట్టి ఈ మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, సో దీని నుంచి ఎటువంటి పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవ్వవు కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందమ్మా. అండ్ కాంపాక్ట్ అండ్ లెస్ వెయిట్. సో ఈ ఓవరాల్ థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్ సిస్టమ్ అనేది స్మాలర్గా ఉంటుంది, లైటర్గా ఉంటుంది కంపేర్ టు మెకానికల్ డివైజెస్ అమ్మ. అండ్ హై రిలయబిలిటీ, ఈ మాడ్యూల్స్ అనేవి ఎగ్జిబిట్ వెరీ హై రిలయబిలిటీ డ్యూ టు దేర్ సాలిడ్ స్టేట్ కన్స్ట్రక్షన్ అమ్మ. సో సాలిడ్ స్టేట్ కన్స్ట్రక్షన్తో కంపేర్ చేస్తే ఇవి చాలా రిలయబుల్గా ఉంటాయి. అండ్
నో నాయిస్ అమ్మ. సో ఇవి వర్క్ జరిగేటప్పుడు ఎటువంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి జీరో నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మ. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఏరోస్పేస్ అప్లికేషన్స్లో మనం ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేస్ట్ హీట్ టు ఎలక్ట్రిసిటీ అమ్మ. సో ఎలక్ట్రిసిటీ నుంచి వేస్ట్ హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్. అండ్ మనం ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఏరియాస్ నుంచి హీట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ లాస్ని వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు యూజ్ఫుల్ ఫామ్ అమ్మ. సో యూజ్ఫుల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ థర్మల్ పవర్ ప్లాంట్స్లోంచి కానీ, లేకపోతే వెహికల్స్ నుంచి కానీ, ఆర్ వేస్ట్ ఇంజెక్టర్స్ నుంచి కానీ, ఆర్ ఫ్యాక్టరీస్ నుంచి కానీ, ఆర్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి జనరల్గా ఫ్యూయల్స్ ఫామ్లో కానీ, ఆర్ గ్యాసెస్ ఫామ్లో కానీ మనకి వేస్ట్ హీట్ అనేది అట్మాస్ఫియర్లో కలుస్తుందమ్మ. వన్స్ ఆ హీట్ని మనం అట్మాస్ఫియర్లోకి వదిలేసామంటే వీ కెన్ ఇంక్రీజ్ ది పొల్యూషన్ ఇన్ టు ది ఎన్విరాన్మెంట్ అమ్మ. సో కాబట్టి ఆ వేస్ట్ హీట్ని కన్వర్ట్ చేసుకుంటే మనం ఫర్దర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పొల్యూటెంట్స్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అమ్మ బై యూజింగ్ ఆఫ్ థర్మో ఎలక్ట్రానిక్స్. అంటే ఏంటి, ఆ హీట్ నుంచి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆఫ్ థర్మో ఎలక్ట్రానిక్స్ అమ్మ. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి వీఆర్ యూజింగ్ దిస్ ఎనర్జీ అట్ డిఫరెంట్ థర్మో ఎలక్ట్రికల్ ఎనర్జీని డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. వాటర్ కూలింగ్ పర్పస్ కోసము, అండ్ కూల్డ్ కార్ సీట్స్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ లేజర్ కూలింగ్ పర్పస్ కోసం, అండ్ ఎలక్ట్రానిక్ కూలింగ్ పర్పస్ కోసం, అండ్ క్రయోజెనిక్ నైట్ విజన్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అమ్మ. సో దీస్ ఆర్ ది థర్మో ఎలక్ట్రిక్ కన్వర్షన్ సిస్టమ్స్ అమ్మ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.